తీగ పువ్వును ఏ కొమ్మ చేసెను, కలిపింది ఏ వింతను బంధమౌను. అరే బా, చెప్పరా. సినిమాలో దయ్యాన్ని చూస్తే అస్సలు భయమే లేదురా. రే, అది సినిమారా? కరెక్టే కరెక్టే. అరే బా, నిజంగా దయ్యాలు ఉంటాయంటావా? ఎందుకుండో, పెళ్ళైన ప్రతి వాడింట్లోనే ఉంటుంది ఒక దయ్యం. సూపర్ చెప్తావు బా. అరే బా, ఒకసారి బండాపరా. ఏంట్రా? అరే ఆపరా. ఏంట్రా? అరే ఆపరా చెప్తాను. అరే బా, నేను భూచక్రం వేస్తున్నాను రా. నేను విష్ణు చక్రం వేస్తున్నాను రా. పోవాలి. ఈ టైంలో ఎవరు వేశారబ్బా? ఎవరు మీరు? అన్నయ్య, నేను లాస్ట్ బస్ మిస్ అయ్యాను, కొంచెం ఊరు వరకు డ్రాప్ చేస్తారా? బస్ మిస్ అయ్యారా? తెంపొచ్చు కానీ. వద్దమ్మా, ఎవరన్నా చూస్తే బాగోదు. అసలే అర్ధరాత్రి, బండి మీద ఇద్దరం ఉన్నాం, బాగోదు. పోనీ ఊరు వెళ్ళి ఆటో పంపగలరా? సరేమ్మా, మర్చిపోకుండా పంపిస్తా. ఎక్కించుకుందాంరా. అన్నయ్య, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఎక్కించుకుందాంరా, ప్లీజ్ రా, ఎక్కించుకుందాం. మర్చిపోకుండా పంపించండి. సరేనమ్మా, తప్పకుండా పంపిస్తా. అరే నువ్వు మరీరా. చీ, కలగొని కూర్చో. అరే బా, అమ్మాయి బాగుంది, ఎక్కించుకోవాల్సింది కదరా. అరే అమ్మాయి ఎవరో ఏంటో తెలియదు కదరా, అసలే అర్ధరాత్రి, ఎందుకు చెప్పు. ఈ బాల్ ఒకటి అర్థమైపోయింది. కళ్ళగొండ కూర్చో. ఆగు ఒక నిమిషం. రే రాము, ఆ దోబిని పిలిచి బట్టలు ఇచ్చే, నేను అల్లెళ్ళి టీ దాకా వస్తా. సర్లేరా. ఏంట్రా అబ్బాయి, బాగున్నావా? బాగున్నాను దత్త. ఏంటి ఊర్లో విశేషాలు? నీకు తెలుసా, మన ఊళ్ళో ఆటో సూరిగాడు లేడు. లేడా? పోయాడా? పోవడం కాదు, వాడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారంట. ఎందుకు? వాడి మరదలు ఉంది కదా, అది ఎవరితోనో తిరుగుతుందని అనుమానం వచ్చి చంపేశాడంట. ఏంటో దాదా, ఈ రోజుల్లో అనుమానం వచ్చి చంపేయడాలు చాలా ఎక్కువైపోయాయి. అవును, మన ఊళ్ళో ఏదో కొత్తగా బ్యాంక్ పెడుతున్నారంటగా, లోన్ ఏమైనా ఇస్తారా? అమ్మని అమ్మ, బ్యాంక్ ఎందుకు గుర్తొచ్చింది? బ్యాంక్ పని ఉంది, వెళ్ళొస్తా తాత. అబ్బాయి అబ్బాయి అబ్బాయి, బా. ఏంట్రా? ఏంటి బావరే? హే, ఏంటి బా? ముందు గోలో ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పు. బావ, మనం నిన్న రాత్రి చూసిన సూర్యగాడలో మరదలంట్రా. నీకెళ్ళి తెలుసు, దోబి దగ్గరికి వెళ్ళొస్తూ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇప్పుడే ఫోటో చూసి వస్తున్నాను బావ. ఆ అమ్మాయి 4 రోజుల క్రిందటే చనిపోయిందంట్రా. తాగుబోతున్నా కొడుక, రాత్రి తాగింది దిగలేదా? చనిపోయిన అమ్మాయి ఎక్కడైనా తిరిగి వస్తుందట్రా? లేదురా బావ, ఫోటోలో ఉన్న అమ్మాయి మనం చూసిన అమ్మాయి రెండు ఒకటే రా. అయితే రాత్రి మనం చూసింది తెయ్యనా? అవును, నాకెందుకో భయం ఉందిరా. నువ్వు వెళ్ళి స్నానం చేయి, నేను టిఫిన్ తీసుకొస్తా, గుడికి వెళ్దాం, అంతా సెట్ అయిపోయి. బావ నాకు భయం ఉందిరా. రే నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను కదా, గుడికి వెళ్దాం, అంతా సెట్ అయిపోద్ది. వెళ్ళు, నువ్వు వెళ్ళు వెళ్ళు. వాటర్ ఆగిపోయాయండి.
వెంకే డోర్ తీయరా, గేమ్స్ ఆడకరా నాతో, ఓపెన్ చేయరా, అరే డోర్ తీ. ఏంటి సౌండ్? దగ్గర చూసిన అమ్మాయిని ఎక్కడో చూశానే. అన్నయ్య, నీకు నా కథ చెప్తాను విను. కథ? నా పేరు విమల. నేను ఒకరోజు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఆ రోజు ఎవరో ఆడుకుంటున్న బాల్ వచ్చి మా ఇంట్లో పడింది, ఇచ్చాను. తర్వాత రోజు మళ్ళీ బాల్ వచ్చింది, దానిపైన ఐ లవ్ యూ అని రాసింది. చూసినా చూడనట్టే ఇచ్చేశాను. ఒకరోజు తను కావాలనే బాల్ వేయడం చూసి నవ్వాను, తను కూడా నవ్వాడు. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. కానీ వాడు నన్ను మోసం చేశాడు. తప్పు చేశాడు కదా? తప్పే. అలా బాల్ వేసి అమ్మాయిలను ప్రేమలో పడేయొచ్చని చెప్పడం తప్పు కదా అన్నయ్య? అమ్మాయిల్ని పడేయడం చాలా కష్టమైపోయిందిరా. అమ్మాయిల్ని పడేయడం ఏముందిరా, ఎన్ని సినిమాలు చూడలేదు? ఫర్ ఎగ్జాంపుల్, ప్రియమైన నీకు సినిమాల్లో బాల్ వేసి పడేయచ్చు. 3 సార్లు బాల్ వేయి, 4వ సారి దాని మీద ఐ లవ్ యూ అని రాసి పడేయి, పడిపోద్ది. సింపుల్, అంత ఈజీనా? ఓనీ ట్రై చేయి ఒకసారి. సారీ, నేను అదేదో కావాలని చేయలేదు. తప్పు చేశావు. ఏంటి ఇదంతా కళ? నిజంగా పడుచున్నట్టు అనిపించింది. నువ్వా? బట్టలేస్తన్నారు కదండి. బట్టలేమో లేపా. ఏందో అయినా, రమ్మంటాడు పమ్మంటాడు. ఈ వెంకీగాడు ఏంటి ఇంకా రాలేదా? అసలు ఏం జరుగుతుంది? నిజంగా అమ్మాయి నా కోసం వచ్చిందా? అసలు ఈ బాల్ పట్టుకున్న కాడి నుంచే సమస్య అంత మొదలైంది. దీన్ని విసిరేస్తే గాని
సౌండ్స్. స్నానం చేస్తున్నాడా? వెనక డోర్లోంచి వెళ్దాం. రాము, రే రాము, రాము ఎక్కడున్నాడు? రే ఎవరండి మీరు? లోపలికి ఎలా వచ్చారు? రాము, రాము, మీరు ఎవరండి? మీరు రాము, రే ఏమైందిరా? రే పట్టణం పంపించలేదు.